हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल द सरी सिस्टर्स। ఈ రోజు మనం మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా మనం ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి, కరివేపాకు అలాగే చిల్లీస్, తర్వాత టమాటోస్ ని ప్యూరీ చేసుకోవాలి। టమాటో ప్యూరీ అయిపోయిన తర్వాత మిల్ మేకర్స్ ని మనం మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ లో। అది నూరుగా వచ్చేంత వరకు మనం మెత్తగా ఉడికించుకోవాలి మిల్ మేకర్స్ ని। తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి। తర్వాత కుక్ చేస్తాం మనం ఆయిల్ లో। తర్వాత మనకి మిల్ మేకర్స్ లో బబుల్స్ స్టార్ట్ చేసేయాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత మనం ఆ మసాలా దినుసులకు ఆయిల్ లోకి ఆనియన్, చిల్లీ, కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ వేసి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి। ఆమ్లెట్ తవ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి। ఒక చిల్లు ఉన్న గ్రిట్ లో ఫిల్టర్ చేసుకోవాలి। అప్పుడు మనం ఇంకా మిల్ మేకర్స్ లో ఉన్న వాటర్ అనే మనకి కిందకి దిక్కు। మనం టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత మనం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి।
అందులో మిల్ మేకర్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మాకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంత ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు మిల్ మేకర్ కర్రీ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన సాల్లో పెట్టుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.